puxando na água. జడ్జిమెంట్ వచ్చి కరెక్ట్ 1 మంత్ కూడా అయిపోయిందండి. ఇంకా మాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ ప్రకటించలేదు. 3 వీక్స్ తర్వాత ఇంకా 1 ఇష్యూ ఇస్తానే అంటున్నారు, కానీ ఇంకా 1 ఇష్యూ కానీ ఇంటర్వ్యూస్ అని కానీ మాకు కరెక్ట్ షెడ్యూల్ ఏమి ప్రకటించలేదు. క్లారిటీ ఇవ్వాలి మాకు ఇంటర్వ్యూస్ పైన, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ పైన ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం. 100 మంది వస్తామండి ఈరోజు. నమస్కారం అండి. లాస్ట్ గత అక్టోబర్ 11 గ్రూప్ 2 జడ్జిమెంట్ వచ్చింది, కానీ ఇప్పటికి నెల రోజులైతున్నా కానీ ఇంతవరకు డిఎస్పీసీ నుంచి ఏ షెడ్యూల్ విడుదల చేయలేదు ఇంటర్వ్యూ సంబంధించి. మొన్న మాత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినారు, 1:3 త్వరలో పెడతాం, 3 వీక్స్ తర్వాత పెడతాం, అప్పటిదాకా మాకు టైం పడుతుంది, 275 మందిని రిమూవ్ చేయాల్సి వస్తుంది, కొత్తగా ఓఎంఆర్ చెక్కింగ్కి ఒక టైం పడుతుందని చెప్పారండి. కానీ మేము కోరుకునేది ఏంటంటే మాకు స్పష్టమైన హామీ ఒకటి కావాలి, స్పష్టమైన ప్రకటన ఒకటి వెలవడాలి, 1:3 సంబంధించి 1:2 సంబంధించి అని. అసలు 1:3 అనేది నోటిఫికేషన్ లేదు, కానీ మీరు 1:3 అంటున్నారు, కానీ మాకు 1:3 ఇప్పుడు మళ్ళీ 1:3 పెట్టి మళ్ళీ 1:3 పెట్టి ఇంకెన్ని రోజులు ఇట్లా దీన్ని సాగదిస్తారో అర్థం కావట్లేదు. మాకు సాధ్యమైన తొందరగా ఇంటర్వ్యూ నిర్వహించాలి, మాకు టీఎస్పీఎస్సీ నుంచి స్పష్టమైన ప్రకటన, కార్యాచరణ ప్రకటన పెట్టాలి, షెడ్యూల్ కూడా క్లియర్ కట్టకుండా ఎప్పుడు 1:3 పెడతారు, ఎప్పుడు సర్టిఫికేట్ పెడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతారు, ఎప్పుడు ఇంటర్వ్యూలు పెడతారు, వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ఒకటి మాకు విడుదల చేయాలి. అంతేకాదండి, దీన్ని నమ్ముకోనిప్పటికీ దాదాపు 1000 పోస్టుల కోసం 3000 మంది సెలెక్ట్ అయ్యి నిరీక్షిస్తున్నారు. వాళ్ళందరి బాధ కానీ బోస కానీ ఒకటే, మాకు తొందరగా ఇంటర్వ్యూ నిర్వహించాలి, ఈ జాబ్ వస్తుందో తెలియదు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళే చాలామంది వేరే జాబ్కి గ్రూప్ 4 బీఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఎస్ఐ నో కానిస్టేబుల్ వీటన్నిటికీ సెలెక్ట్ అవుతున్నారు, వాళ్ళు అవి కూడా బ్యాక్లాగ్ ఉండిపోయే ప్రమాదం ఉంది వీటిలో తీసుకోవడం వల్ల, మాకు ముందుయడం వల్ల ఆ పోస్టు కూడా మిగులుతాయి. కాబట్టి టీఎస్పీఎస్సీ దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, దాదాపు 1 నెల రోజులు ఎలక్షన్లు కూడా ఉన్నాయి, మాకు ఇప్పుడు అభ్యర్థులందరూ 3000 మంది ఒకటే కన్ఫ్యూజన్, ఎలక్షన్ల ముందు ఇంటర్వ్యూలు ఉంటాయా, ఎలక్షన్లతో దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా, ఎలక్షన్ల వల్ల మా ప్రాసెస్ ఏమైనా అయిపోతుందా, దానివల్ల ఏమవుతుంది మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏదో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది ఏదో 3 వారాల తర్వాత పెడుతుంది, దాని మీద అయితే అది కూడా స్పష్టంగా లేదు. మాకు కావాల్సింది షెడ్యూల్, ఎప్పుడు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు విత్ డేట్స్ తోటి మాకు షెడ్యూల్ కావాలండి, అదే మా డిమాండ్.